మా అక్క వాళ్ళు వస్తున్నారు, తీసుకురావడానికి వచ్చాను. వెయిట్ చేస్తున్నాను. నాకు తెలుసు అదే బస్సు. అన్నయ్య ఉజాలా చారు వచ్చింది, సీమా ఎంట్రీ అవుతుంది. నాల్లుడు వాళ్ళుడు బంగారు తండ్రి వచ్చేచ్చాడు. ఇంత తీవ్రం మా అమ్మలో మా అమ్మ తల్లిలో పదండి పదండి, నేను పడుకున్నాను. వచ్చిందమ్మా వచ్చిందమ్మా, మాడికాయ పచ్చడి కోసం వచ్చింది మా అక్క. మొన్న పెట్టిన చూసినాం పచ్చడి. మా డాడీ గారొచ్చాడు, మా కన్నయ్య బంగారు వచ్చాడు, నా అల్లుడు బంగారు తండ్రి వచ్చాడండి. మా అమ్మ తల్లులు నువ్వు రావి ఒకసారి కనిపిద్దు కనెట్టున్నావు. ఇగోండి 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 మా దొంగ దొంగ దొంగలు వీళ్ళు అందరూ వచ్చారే, సంతోషంగా ఉండే. ఇప్పుడు వచ్చారు మార్నింగ్. ఓకే హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను మా యోధా కోసం చింత చిగురు పెసరపప్పు వండుతున్నానండి. ఈ చింత చిగురు పెసరపప్పులో ముందుగా ఫస్ట్ పెసరపప్పు కడిగి పెట్టుకున్నాము, అందులో ఉల్లిపాయ ముక్కలు. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. చాలా రోజుల తర్వాత మా వదినైతే వచ్చిందనమాట. నిన్న ఓట్లు కదా ఆంధ్ర వెళ్ళేసి ఓట్లు అయితే వేసేసి వచ్చారనమాట. ఇక సెలవులు మా చేతులు కూడా తీసుకొని వచ్చింది. ఈరోజు అయితే మొన్న మా అమ్మ చింత చిగురు తీసుకొస్తే కొంచెం ఉంది కారపొడి చేయంగా, అయితే పెసరపప్పు చింత చిగురు చేస్తే టేస్ట్గా బాగుంటుందని చెప్పేసి మా వదినతో చేపిస్తున్నాను అనమాట. ఇప్పుడైతే మా వదిన చేస్తున్నాం. ఉల్లిపాయలు వేసుకున్నాను, ఒక గ్లాస్ పెసరపప్పు వేసి తీసుకున్నాం. ఏం చిన్న పప్పు నీట్గా కడిగి కుక్కర్లో వేసేసుకున్నాం. అలానే ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ తీసుకొని దాన్ని కూడా కట్ చేసాము. ఇప్పుడు ఒక దాదాపు ఒక 150 గ్రాములు చింత చిగురు అయితే వేసేసుకున్నామండి. చింత చిగురు వేసుకున్నాను ఫస్ట్. ర్యాకి అప్పుడు వచ్చింది, మళ్ళీ మధ్యలో రాలేదు. ఇక రమ్మన్నా కూడా కుదరట్లేదు, వంట చేయడానికి వెళ్ళేది అది అక్కడ, అందుకని ఇక ఎక్కువ తక్కువ రాదనమాట. ఇక సేతు రేణు మా అన్న యోధ ఇంక వీళ్ళైతే లేవలేదు, పండుకొని ఉన్నారు. ఎన్ని విజిల్స్ రావాలి అదినా? 2 విజిల్స్ వస్తే మెత్తగా ఉడికిపోతుందండి. ఒక 2 స్పూన్లు కారం వేసింది, ఉప్పు కూడా వేసావు అదినా? తినిపోయిన తర్వాత వేస్తుందనమాట. మా వదినకి షుగర్ బీపీ ఉంది, అయినా సరే నేను ఒక్కదాన్ని పని చేసుకుంటున్నా అని చెప్పేసి. ఇద్దరు ఉన్నప్పుడు పని వేరుంటుంది, నలుగురు ఉన్నప్పుడు పని వేరుగా ఉంటుంది, కాబట్టి ఒక్కదాన్నే చేసుకుంటుంది మా మరదలు అని చెప్పేసి మా వదిన ఎప్పుడు వచ్చినా సరే నేను చెప్పకముందే నాకు ఏదో విధంగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా బోర్ కొడుతుంది, కూర్చొని కూర్చొని లేచిన దగ్గర నుండి ఏదో ఒకటి చేస్తా అంటే పప్పు చేయదునా అంటే చేస్తుంది. మళ్ళీ 2 విజిల్స్ తర్వాత చూద్దామండి పప్పు ఎలా ఉంటుందో, చూపిస్తాను మీకు. ఇది గుమ్మడికాయ మా అమ్మ తెచ్చి ఒక 10-15 రోజులు అవుతుందండి, ఫ్రిడ్జ్లోనే ఉంది. ఇప్పుడు ఈ గుమ్మడికాయని కూడా పొట్టు తీసేసి ముక్కలుగా కట్ చేసుకొని మనం బెండకాయ పులుసు సొరకాయ పులుసు ఎలా పెట్టుకుంటామో ఈ గుమ్మడికాయ పులుసు అలా పెట్టుకుంటే బాగుంటుంది అనమాట. వారానికి ఒకసారి గుమ్మడికాయ పులుసు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది, దీంట్లో పీచ్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీంట్లో బెల్లం వేసి కొందరు చేస్తారు, కొంతమంది బెల్లం వేయకుండా చేస్తారు. మేమైతే చిటికెడు బెల్లం వేసి అయితే చేస్తామన్నమాట ఈ గుమ్మడికాయ పులుసు. మా రేణు చేతు అని లేచారు, ఇటు పక్క అయితే దోశలు అయితే వేస్తున్నాను. మార్నింగ్ అయితే పల్లీలు పచ్చిమిర్చి టమాటా వేసేసి పల్లీ చట్నీ అయితే చేశాను. మేమైతే తిన్నాము, ఇంకా పిల్లలు తినాలి. చూద్దామండి పప్పుడు తిన్నాను, చూద్దాము
రెండు విజిల్స్ అయితే సరిపోతుందండి, చక్కగా ఉడికిపోతుంది పెసరపప్పు. కంటెంట్ బయట ఉన్నాయి చూడండి, పప్పు ఉడికిపోయింది, పెసరపప్పు కానీ త్వరగా ఉడికిపోతుంది. ఇందులో మనం ఉప్పు వేసుకొని పోపు పెట్టుకుందాం. గట్టిగా ఉంది కాబట్టి కాస్త కొన్ని నీళ్ళు పోసుకుంటే మనకి సరిపోతుంది. రెండు స్పూన్లు ఉప్పు వేసి మనకి గంటతో పెసరపప్పు త్వరగా ఉడికిపోతుంది కాబట్టి గట్టిగా ఉంది కదా, కొన్ని నీళ్ళు పోసుకుందాం. దీన్ని పోపు వేసుకోవాలండి, ఇక పోపు వేసుకుంటే చింత చిగురు పెసరపప్పు చాలా బాగుంటుంది. మనకి కందిపప్పు కన్నా పెసరపప్పు చాలా బలము, మంచిదండి ఆరోగ్యానికి. సరే కదా, పెసరపప్పు చింత చిగురు అయిపోయింది, దీన్ని పోపు వేసుకుందాం మనం. పప్పు తాలింపు కోసం అండి, ఎన్ని మిరపకాయలు, కరివేపాకు, ఎల్లుల్లిపాయలండి, దంచిపెట్టుకున్నాం ఎల్లుల్లిపాయలు. కొంచెం దంచుకుంటే మనకి తాలింపులో అవి పేలకుండా ఉంటాయి. ఇలా కొంచెం దంచుకొని మనం పొట్టి తీసేసుకుంటే బాగుంటుంది. కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటే పులుపు కదండి, పులుపులోకి ఉల్లిపాయ ముక్కలు చాలా బాగుంటాయి పప్పు తాలింపుకి, చాలా టేస్ట్గా ఉంటుంది పప్పు. అండి కొంచెం ఇందాక గట్టిగా ఉంది కదా, కాస్త కొంచెం నీళ్ళు పోసి ఇలా తీసుకున్నాము. ఇప్పుడు నేను పోపు వేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకున్నానండి, ఆయిల్ వేడాక ఆవాలు జీలకర్ర వేసుకుంటాను నేను. పోపు దినుసులు వేసుకొని ఓన్లీ ఆవాలు జీలకర్రే బాగుంటుంది పోపులోకి. ఎప్పుడు కూరలోకైతే పప్పులు వేసుకుంటే బాగుంటుంది, ఆవాలు జీలకర్రే పప్పులోకి చారులోకి చాలా బాగుంటుంది. ఆవాలు వేగాక జీలకర్ర వేసుకుందాం. ఆవాలు చిటపట అంటున్నాయి. ఆవాలు వేగాక కొంచెం జీలకర్ర వేసుకుంటానండి. ఎల్లిపాయలు ఇవి దంచుకొని వేసుకోవాలంటే డైరెక్ట్గా వేసుకుంటే అవి పేలి మనకి మొహం మీద పడతాయి కాబట్టి కొంచెం దంచి వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఎండుమిర్చి కూడా వేస్తున్నాను, కరివేపాకు, పప్పులోకి ఇంగువ చాలా ముఖ్యం అండి. ఇంగువ వేయటం వల్ల టేస్ట్ వస్తుంది మనకి. నేను ఇంగువ వేస్తున్నాను, ఇంగువ వల్ల మనకి అరుగుదల కూడా ఉంటుంది, ఇంగువ చాలా మంచిది. ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక పప్పు పోస్తున్నాం. పెసరపప్పు చాలా మంచిదండి ఆరోగ్యానికి. పెసరపప్పు బజ్జల కూర చాలా రకాలుగా వండుకోవచ్చు పెసరపప్పుతో. చిన్నపిల్లలకైతే 6 నెలల దాటాక పెసరపప్పు తినడం చాలా మంచిది. కందిపప్పు గ్యాస్ ఇప్పుడు మనకి, కందిపప్పు వల్ల చాలా గ్యాస్ ట్రబుల్స్ వస్తున్నాయి. చాలామంది కందిపప్పు అవాయిడ్ చేసేసి పెసరపప్పుతో చాలా రకాలుగా ఆకుకూరలు వేసుకొని వండుకోవచ్చు. ఇవి వేగాయండి, ఇప్పుడు ఇందులో మనం పప్పు వేసుకుందాము. ఎల్లిపాయ ఎంత వేగితే అంత టేస్ట్ వస్తుందండి. మనకి ఈ కాలంలో చింత చిగురు బాగా దొరుకుతుంది కాబట్టి మనం చింత చిగురుతో చాలా రకాలు చేసుకోవచ్చు. చింత చిగురు పెసరపప్పు రెడీ అయిపోయిందండి. అన్నంలోకి చాలా టేస్ట్గా ఎంత బాగుంటుందో, చాలా టేస్ట్గా ఉంటుందండి. స్టవ్ బంద్ చేయడం, స్టవ్ ఆఫ్ చేసేసుకో. అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. చింత చిగురు పెసరపప్పు చాలా బాగుంటుందండి.
చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చింతచిగురు పెసరపప్పు మెత్తగా ఉడకనివ్వద్దండి, మెత్తగా ఉడితే మనకి గమ్ములాగా అంటుకుపోద్ది పెసరపప్పు. ఎప్పుడైనా ఇలా పలుకుతూ ఉంటే చాలా బాగుంటుంది, చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. మా వంటగదిలో చూడండి, చాలా వంటలు వండుతున్నారు వెజ్లో. మా సింత చేసే మిస్టేక్ ఏంటంటే టైం ఇప్పుడు 12 అవుతుంది, ఇప్పుడు నిద్ర లేదు. ఆల్రెడీ వచ్చి టైం ఏంది లేదంటే నిద్ర మత్తులో లేతన్నా అన్నారు, పండుకున్నారు. ఉదయం లేచి 7 గంటల అప్పుడు లేచానండి, లేచి ఫోన్ మాట్లాడా, వాష్రూమ్కి వెళ్ళి వచ్చి పడుకున్నా. 7 గంటలు ఇప్పుడు పడుకున్న వల్ల ఏమో మేలుకి రాలేదు. అమ్మ తప్పు నా అలాగే మీరు ఎవరు చేయకుండా ఉదయం లేకపోయి లేచి టిఫిన్ టయానికి లే, ఎండాకాలం కదండి, ఉదయాన్న తొందరగా లేచి టిఫిన్ చేసి కావాలంటే వాకింగ్ చేసుకోండి, వాకింగ్ చేసేవాళ్ళు. లేకపోతే టయానికి టిఫిన్ చేస్తే హెల్దీగా ఆరోగ్యంగా ఉంటారు. ఎంతే ఇంటాడబిడ్డ ఇంటాడబిడ్డే వదిన అంతే, ఎంతే నిన్న అనుకో నిన్న చేసినా ఇంటాడబిడ్డ ఇంటాడబిడ్డే, బయట వాళ్ళు బయట వాళ్ళు అనిపిస్తారు. ఎట్లనే అట్లే ఉంటుంది కదనా, ఎన్ననుకో నిన్న కాదు, ఎన్ననుకో నిన్న చేసినా మన రక్త సంబంధాలు వేరుగా ఉంటవి. అన్న అన్నలైనా చెల్లెలైనా అక్కలైనా తమ్ములైనా ఆ ప్రేమలు ఆ బంధాలు వేరు ఉంటవి ఎప్పటికైనా. మరి అదే చెప్తున్నా, నిన్న చాలా మంది అడిగారు వదిన నిన్న అక్కడ ఓటేయడానికి వెళ్తే, మీ వదిన ఎలా ఉంది, బాగుందా కిషోర్ అన్నయ్య? తెలంగాణలో ఓటేసా, ఖమ్మంలో వేసినాం మేము. ఇప్పుడైతే చాలా రోజులు అవుతుంది ఆ గుమ్మడికాయ పెట్టి, మా వదిన అయితే బాగా చేస్తుంది గుమ్మడికాయ పులుసుకి. మా వదిన కోసం ఉన్నట్టే ఉంది అది ఫ్రిడ్జ్లో ఎన్ని రోజులు, నెల రోజులు అవుతుంది ఆ గుమ్మడికాయ. మా అమ్మ తెచ్చేది అట్టనే ఉంటుంది ఎప్పుడు చూసిన ఫ్రిడ్జ్లో. చాలా మంది పిల్లలు గుమ్మడికాయ తింటాయి కాబట్టి అందుకే గుమ్మడికాయ పులుసు చేసుకోవచ్చు, దాంతో స్వీట్ చేసుకోవచ్చు. ఇలా పులుసు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది గుమ్మడికాయతో. గుమ్మడికాయ పులుసు బెల్లం చేస్తే చాలా బాగుంటుందండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే. వంటగదిలో అయితే ఎండ అయితే అసలు వేడి వెళ్ళిపోతుంది వంటగదిలో. కొంచెం ఆవాలు వేస్తున్నానండి, నూనె వేసాను. నూనె వేసుకొని జీలకర్ర వేసుకొని మనం కళాయిలో కూడా చేసుకోవచ్చండి, కాకపోతే డైరెక్ట్ కుక్కర్లో పెట్టుకుంటే ఒక విజిల్కి చక్కగా పులుసు అయిపోద్ది, టైం సేవ్ అయిపోతుంది. పులుసు కుక్కర్లో పెట్టుకుంటే చాలా త్వరగా అయిపోతుందండి ఒక విజిల్కే. కొంచెం తొందరగా టైం సేవ్ అయిపోద్ది అని నేను చాలా సార్లు కుక్కర్లోనే చేసుకుంటాను ఏ కూరలైనా, ఈ కళాయిలో వాటిలో చేసుకోను. ఇవి వేగాయి కదండి, పచ్చిమిర్చి, పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలండి. మన త్వరగా ఆఫీస్ ఉపయోగాలు ఉంటాయి కాబట్టి కళాయిలో వాటిని త్వరగా అయిపోదండి. కుక్కర్లో చేసుకుంటే మనకి చక్కగా త్వరగా అయిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు మనం కుక్కర్లో చేసుకుంటే, ఆయిల్ ఎక్కువ పట్టదండి. ఆయిల్ ఎక్కువ తినకూడదు కాబట్టి ఇలా కుక్కర్లో చేసుకోవడం వల్ల ఆయిల్ తక్కువ వేసుకోవచ్చు. ఇంకొంచెం ఇంగువ కూడా వేసుకుంటానండి పులుసులో కాబట్టి, ఇది ఇంగువ మాత్రం కొంచెం వేసుకోవాలి. నేను పులుసు కూరలు ఇంగువ వేసుకుంటాను. కొంచెం వేయాలి, ఇందులో కొంచెం పసుపు కూడా వేసుకున్నామండి. మొక్క ఒక్క విజిల్తోనే మనకి కూర అనేది త్వరగా అయిపోతుంది. గుమ్మడికాయ ముక్కలు కూడా చాలా మెత్తగా అయిపోతాయి ఒక్క విజిల్ చాలండి. పసుపు వేసుకున్నాను కొంచెం. అయితే చింతపండు గుజ్జు అయితే కడిగి పక్కన పెట్టుకున్నాము. అలానే ఒక చిన్నది ఒక అరకిలో గుమ్మడికాయ ఉంటుందా, ఆ అరకిలో ఉంటుంది గుమ్మడికాయ. దీన్ని కూడా పొట్టు తీసేసుకొని నీట్గా గింజలు తీసి కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాము. ఫస్ట్ వేసుకున్నాం కదండి, ఇప్పుడు గుమ్మడికాయ ముక్కలు ఈ సన్నగా ముక్కలు లోపల గింజలను తీసేసి నీటికి కట్ చేసుకొని పెట్టుకున్నామండి గుమ్మడికాయ ముక్కలు. ఈ గుమ్మడికాయ ముక్కలు త్వరగా ఉడికిపోతాయండి, చాలా త్వరగా స్వీట్గా అయిపోతుంది. కళాయిలో కూడా మనం మూత పెట్టేస్తే త్వరగా ఉడికిపోతాయి. మనం పచ్చిమిర్చి చేసాము, కారం కొంచెం తక్కువ వేసుకున్నాము, కొంచెం కారం వేస్తున్నాం అండి.
ఉప్పు చూసి వేసుకోండి, సరిపప్పు తర్వాత వేసుకుందాము. ఉప్పు కూడా వేసాను. ఇప్పుడు ఇందులో మనం చింతపండు గుజ్జు వేసి ఒక విజిల్ రాణిస్తే కూర అయిపోతుంది. అందులోకి కొంచెం పచ్చి వాసన పోయేదాకా కారాన్ని వేగనిద్దామని నూనెలో. కారం వాసన పోయేదాకా నూనెలో వేగిందండి. ఇప్పుడు చింతపండు గుజ్జు పోసుకుంటున్నాము. పులుపు తినే వాళ్ళు తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోండి, ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోండి. సరిపోని వేసుకోండి, ఎక్కువైనా బాగోదు తక్కువైనా బాగోదు, సరిపోనట్టు వేసుకోండి. మెంతి పిండినా మెంతి పిండి అయిపోయింది, జీలకర్ర మెంతులు ఒక అక్కడ చిన్న ద్రా ఉండదు లవంగాన్ని ధనియాలు ఉంటాయి ఉంటా, దాంట్లో పౌడర్ కొంచెమేనా. నేను ఎక్కువ దేంట్లో జీలకర్ర మెంతిపిండి వేసుకుంటానండి. మెంతిపిండి వేసుకోవటం వల్ల పులుసుకోవాలలో టేస్ట్ ఉంటుంది, మంచిదండి. ఒక హాఫ్ స్పూన్ మెంతి వేసుకుంటానండి, మెంతులు జీలకర్ర పొడి బాగుంటుంది. ఇడ్రా ఇడ్రా నువ్వు నా అనుకుంటే అంటే నేను వీడియో తీసిన నా వెనక నుండి వచ్చి చెప్తాను, మనిషి కనపడకుండా. ఇడ్డా ముందుకురా, చేతుదా ముందుకి. చాలా రోజుల తర్వాత వచ్చారు మళ్ళీ మా చేతు సెలవులకి. ఈ ఒక 20 డేస్ మాతో పాటు ఇక్కడే ఉంటాడు అనమాట. బక్కగా అయిపోయాడు చూడండి, ఆడి ఆడి అంటకి అసలు బక్కగా ఫుల్ లైట్ పెరిగింది వాళ్ళ మామలాగే. చిన్న బెల్లం ముక్క కూడా వేస్తున్నానండి. మెయిన్ బెల్లం వేసుకోవాలి, చాలా బాగుంటుంది. చిన్న బెల్లం ముక్క కూడా వేసాను ఇందులో. మన ఇప్పుడు కుక్కర్ ఒక్క విజిలే రానివ్వాలంటే ఎక్కువ రానివ్వకూడదు. చూసారండి గుమ్మడికాయ పులుసు ఒక్క విజిల్కి ఇలా చక్కగా అయిపోతుంది. చూసారుగా గుమ్మడికాయ ముక్క చాలా మెత్తగా ఉన్నాయి, ఉడికిపోతుందండి. ఒక్క విజిలే చాలండి, పొరపాటున 2 విజిల్ రానిచ్చారనుకోండి పప్పు పప్పుగా అయిపోతుంది మనకుని. చూసారుగా ముక్క చక్కగా ఉడికిపోయింది. ఒక్క విజిల్కే మనకు చాలా సేఫ్ అయిపోతుంది, టైం కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. గరం మసాలా తినేవాళ్ళు గరం మసాలా వేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. పులుసు గుమ్మడికాయ పులుసు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా ఎలా అయిపోయింది, ఒక్క విజిల్కి చాలా చక్కగా కూర అయిపోతుంది మనకి. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి గుమ్మడికాయ. స్వీట్ కూడా బాగుంటుంది గుమ్మడికాయ స్వీటు.